మాది శివేరి కుటుంబం. మా శివేరి కుటుంబానికి ఈ సమాజంలో గౌరవం ఉంది, పేరు ప్రతిష్ట ఉంది. మా కుటుంబానికి ఇంత పేరు ప్రతిష్ట రావడానికి కారణం మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన మా కుటుంబంలో శివేరి సోమ గారికి 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆయన మొట్టమొదటిసారిగా మా కుటుంబాన్ని ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మేము గెలిపించుకుని ఆయన కానుకగా పంపడం జరిగింది. అలాగే 2014 కూడా రెండోసారి మా కుటుంబాన్ని ఆదరించి టికెట్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సోమగారు ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఈరోజు మూడోసారి మా కుటుంబాన్ని ఆయన గౌరవించి ఈ మూడోసారి ఈ అరకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నాకు 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం పట్ల ఆయనకున్నటువంటి అభిమానం ఎంత ఉందో అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం. మేము మా కుటుంబాన్ని ఆదరించి ఇంత గొప్పగా మా కుటుంబం పట్ల ఆలోచించుకుని ఇంత గొప్పగా ఆలోచించుకుని మమ్మల్ని ఒక ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారంటే మేము జన్మ జన్మానికి ఆయనకి మేము రుణపడి ఉంటాము. సోమగారు తనయుడు, అబ్రహాం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, తర్వాత నారా లోకేష్ గారి మీద, పార్టీ పెద్దల మీద, వాళ్ళ కార్యకర్తల చేత తిట్టించడము, వాళ్ళ మీద బురద జల్లడము, పార్టీ మాకు అన్యాయం చేసిందని కొంతమంది నాయకుల మీద కార్యకర్తల చేత ఫోన్ చేపించి రకరకాలుగా దుర్భాషలు ఆడడం అది సమంజసం కాదు. అబ్రహాం గారికి ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు అన్యాయం చేశారు అంటున్నారు, ఏమి అన్యాయం చేశారు? మీ నాన్నగారికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప, 2014లో మీ నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఆయన్ని ఆదరించి ఎస్సీ కమిషన్ మెంబర్గా పదవి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప, నాన్నగారు కొన్ని కారణాల వల్ల చనిపోవడం వలన నాన్నగారు పదవి మీకు ఇవ్వడం ఎస్సీ కమిషన్ మెంబర్గా మీకు ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప, చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప, మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలని స్పెషల్ జియో కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది మీ చేతకానితనం వల్ల మీ తమ్ముడికి నువ్వు జాబ్ ఇప్పించుకోలేకపోయావు, అది చంద్రబాబు నాయుడు తప్ప. ఇన్ని మన మీ కుటుంబానికి ఇన్ని రకాలుగా ఆదుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద మీరు బురద జల్లడం, లోకేష్ గారి మీద మీరు బురద జల్లడం, అది ఎంతవరకు సమంజసమని మీరు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి.